वेलकम टू हैशटैग यू वरस ओटमल तो तलडेल्ली तेलंगाना कांग्रेस पार्टी एडेगा विजयानी चजुकी अला परस्थित नीचे पार्टी ने गटेच्चे सवाल रेवंत रेड्डी स्वीक సవాళ్లు రేవంత్ రెడ్డికి కొత్త కాదు ఆ మాటకొస్తే అన్ని సవాళ్లను దాటుకొని టీపీసీసీ కుర్చీని సంపాదించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు అదే సవాళ్లపై ఆయన టీం నడవాల్సి ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్లుగా ఓడిపోవడం అలవాటైంది చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది 2014 తర్వాత జరిగిన రెండు శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ శాసన మండలి ఎన్నికలు ఇలా అన్ని రకాల ఎన్నికల్లోనూ ఓటమే పలకరించింది దీంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ కు వెనకబాటు కుంగుబాటు తప్పలేదు లీడర్ తో పాటు క్యాడర్ కూడా కండువాలు మార్చింది ఉన్న నాయకులంతా మనస్ఫూర్తిగా సహకరిస్తారని చెప్పలేం కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ నోరున్నోళ్ళకు ఉన్నంత ఎవరేమైనా సరే పబ్లిక్ గానే మాట్లాడేస్తారు అందులోనూ పార్టీలో కేవలం మూడేళ్ల అనుభవం ఉన్న రేవంత్ కు అన్ని వర్గాల నుంచి అందరు నాయకుల నుంచి ఆశించినంత సహకారం ఉంటుందా అంటే డౌటే పైకి మాత్రం రేవంత్ రెడ్డికి అందరూ సహకరిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి అసంతృప్తిని మాత్రం ఇప్పటివరకు కనుగొనలేకపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి తొలి విడత ఆయన సీనియర్లతో కలిసి ఐక్యంగా ఉన్నామని ఫోకస్ ఇచ్చినప్పటికీ కూడా అది ఎంతవరకు నిజం అవుతుంది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్ వర్క్ అవుట్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే రేవంత్ రెడ్డిని పిసీసీ చీఫ్ గా ప్రకటించిన వెంటనే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు కానీ వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేసే రేవంత్ తనకు టీపీసీసీ కన్ఫర్మ్ అయిన వెంటనే సీనియర్లను కలుసుకోవడం మొదలుపెట్టాడు విహెచ్ నైతే ఏకంగా ఆసుపత్రికి వెళ్లి మరీ కలిశారు ఎక్కడ అసమ్మతి రాగం రాకుండా ముందే ట్యూన్ సెట్ చేశారు మిగిలిన వారికి ఏఐసీసీ నుంచి ఫోన్ కాల్ చేయించి మరీ పరిస్థితుల్ని సెట్ చేయించుకున్నారు తెలంగాణలో ఉండేటువంటి ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి వీటన్నిటిని సరిచేసి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్ళడం అంత ఈజీనా అని ప్రశ్న వేసుకుంటే కాదు అనిపిస్తుంది ఖమ్మం జిల్లాకు చూసుకుంటే సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ఉన్నారు కరీంనగర్ జిల్లాలో అలాంటి పరిస్థితే ఉంది ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా అలాంటి పరిస్థితి ఉంది టోటల్ గా ఈ అసంతృప్తుల్ని ఏ విధంగా రేవంత్ రెడ్డి ఛేదించగలరు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది కాంగ్రెస్ పార్టీకి దక్షిణ తెలంగాణలోనే బలం ఎక్కువ అందులోనూ నల్లగొండ జిల్లాలో గట్టి పట్టే ఉంది దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సహాయం తీసుకోవాల్సిందే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా మరీ నెగటివ్ కామెంట్స్ చేయలేదు ఆ మధ్య బీజేపీలోకి వెళ్తానని చెప్పినా వెళ్ళలేదు నిజంగానే ఆయన అసంతృప్తిగా ఉండుంటే అన్నయ్యకు పీసీసీ చీఫ్ రాని మరుక్షణమే పార్టీ జంప్ అయి ఉండాలి అలా జరగలేదు అన్నయ్యకు ఆ పదవి వచ్చుంటే బాగుండేది అని మాత్రమే అన్నారు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధిష్టానం ఆదేశించింది ఫాలో కావాల్సిందే అని సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అందరూ సంతృప్తిగా ఉన్నారా లేక అసమ్మతి దుప్పటి కప్పుకుని పడుకునుందా అన్నది ప్రస్తుతానికి చెప్పలేం కానీ హుజూరాబాద్ ఎన్నిక సమయానికి బయటకు వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పొచ్చు కరీంనగర్ జిల్లా పరిస్థితి చూస్తే టీపీసీసీ రేసులో జీవన్ రెడ్డి కూడా ఉన్నారని అన్నారు కానీ తెలంగాణ గల్లీలో ఒక రకమైన రాజకీయం నడిస్తే ఢిల్లీలో మరో రకమైన పాలిటిక్స్ ప్లే అయ్యాయి అందుకే జీవన్ రెడ్డికి పీసీసీ దక్కలేదు ఇక పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులతో పాటు టీపీసీసీ దక్కుతుందని కొంతమంది భావించినా అధిష్టానం ఆలోచన మాత్రం వేరుగా ఉంది పార్టీలో అనుభవం తక్కువ ఉన్నా సరే దూకుడు మనస్తత్వం ఉండే నేత కావాలని కోరుకుంది అందుకే రేవంత్ కు పగ్గాలిచ్చింది నిజామాబాద్ జిల్లా పరంగా చూస్తే పార్టీలో సీనియర్ నేతగా షబ్బీర్ అలీ ఉన్నారు టీపీసీసీ రేసులో ఉన్న కిరీటం దక్కలేదు అందుకే ఆయన నుంచి అసంతృప్త పవనాలు రాకుండా రేవంత్ ముందే జాగ్రత్త పడ్డారు షబ్బీర్ అలీతో పాటు పొన్నాల వంటి సీనియర్ నేతలందరినీ కలుసుకున్నారు వారి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్యతిరేక గాలులు వీయలేదు కానీ ఇదంతా రేవంత్ కు సానుకూలమే అని అనుకోవడానికి వీల్లేదు తుఫాను ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది పెద్ద పెద్ద నేతలెవరూ రేవంత్ ను సహాయం అడిగేందుకు గాని ఆయనకు సహాయం చేయడానికి గాని సంసిద్ధంగా లేరనే చెప్పాలి తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టడానికైనా వారు సిద్ధంగా ఉన్నా దానిపై రేవంత్ ముద్ర ఉండడానికి ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి కాంగ్రెస్ కు తెలంగాణ మొత్తం మీద హైదరాబాద్ చాలా కీలకం అలాంటి చోట మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలుంటేనే ఓట్లు రాలతాయి కానీ రేవంత్ టీంలో ఇక్కడున్న అతి కీలకమైన నేతలు ఇద్దరే
వారిలో ఒకరు రంజన్ కుమార్, మరొకరు అజారుద్దీన్. ఈ ఇద్దరికి ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ లేదు. పని క్లాస్ పరంగా అయినా ఓట్లు తెచ్చే సత్తా ఉందా అంటే అది కష్టమే. అలాంటప్పుడు ఇక్కడ ఓట్లు రాబట్టాలంటే రేవంత్ కు కష్టమవుతుంది. కొత్త కార్యవర్గాన్ని ఉరకలెత్తించి ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం చేయాలంటే మాస్ లో ఫాలోయింగ్ తప్పనిసరి. ఖమ్మం పరంగా చూసుకుంటే సిఎల్పి లీడర్ గా ఉన్న భట్టి విక్రమార్క తన వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఏఐసిసి దగ్గర అడగగలిగారే తప్ప రేవంత్ కు పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించలేదు. అంటే దాని అర్థం రేవంత్ నియామకంపై అధిష్టానం నిర్ణయాన్ని ఆయన స్వాగతించినట్టే అవుతుందని అనుకోలేం. రేవంత్ కు సహకరిస్తామని అందరి ముందు చెప్పినా అది ఎన్నికల్లో విజయాన్ని అందించే సహకారమైతేనే దానికి వెలుగుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదర్ రాజన్ నరసింహ, మంత్రిగా పనిచేసిన గీతారెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ కు 100% సహకారం అందిస్తారని అంచనా వేయలేం. కాంగ్రెస్ లో సీనియర్ అవుతున్న కొద్దీ ఎవరైనా సరే కీలకమైన పదవులు ఆశిస్తారు. అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది టీపీసీసీ చీఫ్. కానీ కేవలం 3 ఏళ్ల అనుభవం ఉన్న రేవంత్ కు అది దక్కింది. సో ఓల్డ్ పార్టీలో యంగ్ బ్లడ్ ని అయితే అధిష్టానం నింపగలిగింది, కానీ దానితో రేవంత్ ఎంతవరకు లాక్కొస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన బాహుబలిలా దూసుకెళ్లడానికి ప్రయత్నించినా పక్కనే ఉండే బళ్ళాల దేవల నుంచి వచ్చే పోటీని తట్టుకోవడం కష్టం. అయినా సరే పోరాటంలో నిలబడాల్సిందే, తడగొట్టి సత్తా చూపాల్సిందే. 2018 ఎన్నికల్లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ళలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నారు చాలామంది కూడా. ఇప్పుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేపట్టారు, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? 2018లో శాసనసభ ఎన్నికల్లో నెగ్గిన మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మరో 3 మహిళా నేతలు కాంగ్రెస్ పార్టీని వదిలి టీఆర్ఎస్ బీజేపీలో చేరారు. డీకే అరుణ బీజేపీలో చేరితే సవితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరి మంత్రయ్యారు. సునీత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి, అత్యంత కీలకమైన హైదరాబాద్ లో 150 డివిజన్లున్నాయి. అందులో కేవలం 3 డివిజన్లలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోగలిగింది. జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ పార్టీలో నేతల మధ్య విభేదాలున్నాయి. వీటన్నింటినీ పరిష్కరించి వాళ్లందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలిపించేలా రేవంత్ ప్లాన్ చేయాలి. అప్పుడే టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు విజయం దక్కినట్టవుతుంది. కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్నటువంటి సీనియర్ల వ్యవహారం చూస్తూనే ఉన్నాం. అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ. కేవలం 3 ఏళ్ల అనుభవం కాంగ్రెస్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇన్ని సవాళ్లను అధిగమించి పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలరా లేదా అనేది మనందరం ఆశ్చర్యకరంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.